Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అయ్యో పాపం, కాంగ్రెస్ పరిస్థితి ఎలా తయారైపోయిందే? ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. పార్టీ ఆఫీసుల నిర్వహణ కోసం కూడా డబ్బులు వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలోనే పార్టీ ఆఫీసుల ఆస్తి పన్ను కట్టాలని ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. దాంతో పార్టీ దయనీయమైన పరిస్థితి ఏమిటో కలక కట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 9 పార్టీ కార్యాలయాలు 140 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. నిర్దేశిత సమయంలోగా చెల్లించకపోతే యాక్షన్ తీసుకుంటామని కూడా ప్రభుత్వం ఆ నోటీసులో స్పష్టంగా చెప్పింది. యాక్షన్ అంటే ముందు వాటర్ కరెంటు కట్ చేస్తుంది. అప్పటికి కూడా పన్ను కట్టకపోతే చివరకు ఆఫీసులకు తాళాలు వేయడం గ్యారంటీ. ఇప్పటికే ఒకసారి వైజాగ్ పార్టీ ఆఫీసుకు ప్రభుత్వం తాళాలు వేస్తే ఎలాగోలా అవస్థలు పడి తాళాలు తెరిపించుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 9 కార్యాలయాలకు నోటీసులు అందడంతో ఏమి చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం తమకు పంపిన నోటీసుల్ని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఏఐసీసీ ట్రెజరర్కు పంపారు. వెంటనే 140 లక్షలు అందిస్తే పార్టీ కార్యాలయాలు కట్టాల్సిన బకాయిలు చెల్లిస్తామని లేఖ కూడా రాశారు. అయితే బకాయిలు చెల్లింపునకు మీ ఏర్పాట్లు మీరే చేసుకోవాలని ఏఐసీసీ ట్రెజరర్ ఉచిత సలహా పడేశారట. దీంతో ఏం చేయాలో తెలియక పార్టీ నాయకులందరికీ రుద్రరాజు లేఖలు రాస్తున్నారు. బకాయిలు చెల్లించేందుకు ఎవరి శక్తి మేరకు వాళ్లు విరాళాలు ఇవ్వాలంటూ లేఖల్లో విజ్ఞప్తులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే 2014 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇదేనా అనే అనుమానం వస్తుంది. ఒకప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఒంటి చేత్తో గెలిపించిన ఈ పార్టీ ఇప్పుడు ఇంతటి దయనీయ స్థితిని ఎదుర్కోవలసి రావడం పాతతరం కాంగ్రెస్ నేతలను కలిసివేస్తోంది.